ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువై తెల్లటి ప్యాచెస్ లాగా రౌండ్గా అట్లా బాగా పట్టేస్తూ వచ్చేస్తూ ఉంటాయి. దీన్నే ఓరల్ క్యాండిడియాసిస్ అంటారన్నమాట, ఓరల్ థ్రష్ అని కూడా అంటారు. ఈ నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణమయ్యే బ్యాక్టీరియా పేరు క్యాండిడో ఆల్బికాన్స్ అనే ఫంగస్ క్రీమ్ అన్నమాట. ఇది మన నోట్లో ఉంటుంది, రక్షణ వ్యవస్థ దాన్ని పెరగనివ్వకుండా నిరంతరం కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. కొందరికి రక్షణ వ్యవస్థ క్షీణించటం వల్ల ఆ ఫంగస్ క్యాండిడో ఆల్బికాన్స్ అనే ఫంగస్ని రక్షణ వ్యవస్థ కంట్రోల్ చేయలేకపోవటం వల్ల అది విజృంభించి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగించేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల నాలిక పైన తెల్లటి ప్యాచెస్ రౌండ్గా అట్లా రావటం, అటు వైట్ కోట్ వేసినట్టు వచ్చేస్తుంటాయి అన్నమాట. పెదాల పైన లోపల అంగుటు భాగాల దగ్గర ఇట్లాంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. నాలిక మీద ప్యాచెస్ చీజ్ లాగా తెల్లగా వెన్నపోసే అట్లా చీజ్ ఎట్లా ఉంటుంది ఆ రకంగా ప్యాచెస్ వచ్చేస్తాయి అన్నమాట. పెదాల చివర్లు కొంతమంది బాగా ఇట్లా పగిలిపోతుంటాయి. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇట్లా వచ్చేస్తుంటుంది అన్నమాట. దీనివల్ల మంట ఎక్కువ ఉంటుంది, నోట్లో రెడ్నెస్, నాలిక మీద రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది. తినాలన్నా మింగాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇరిటేషన్ నోట్లో ఎక్కువగా ఉంటుంది. త్రోట్ అంతా కూడా ఈ ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ గురై ఇబ్బంది కలగటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి స్లైట్గా నాలికపై నుంచి బ్లీడింగ్ అవ్వటం, పెయిన్ ఎక్కువ ఉండటం, మింగటం తినటం బాగా ఇబ్బందికరంగా మారుతుంది. కొంతమందికి ఆహారం తినేటప్పుడు కాటన్ తింటున్నట్టు ఫీలింగ్ లాగా ఉంటుంది ఫుడ్, ఎందుకంటే ఆ ప్యాచెస్ రావటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అలాంటిది అనిపిస్తుంది అన్నమాట. ఈ నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి, ఓరల్ క్యాండిడియాసిస్ అనేది అన్ని ఏజ్ల వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? ఈ నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరెవరికి వస్తూ ఉంటుందంటే, ఎక్కువగా సహజంగా నోటి పరిశుభ్రత సరిగా పాటించిన వారికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్టిరాయిడ్స్ మాత్రలు ఎక్కువ కాలం వాడటం వల్ల, యాంటీబయాటిక్ కోర్స్ ఎక్కువ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి ఈ ఫంగస్ విజృంభిస్తుంది అన్నమాట. మరికొంతమందికి ఈ నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వాళ్ళకి, అట్లాగే హెచ్ఐవి ఉన్నవారికి, క్యాన్సర్స్ ఉన్నవారికి కూడా ఇమ్యూనిటీలో మార్పులు వచ్చి ఫంగస్ విజృంభిస్తుంది అన్నమాట. కొంతమందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమందికి వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమందికి అన్నాచురల్ సెక్స్ వల్ల కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. మెయిన్గా తీసుకుంటే ఈ నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మనలో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఫంగస్ విజృంభించటం వల్ల వస్తుంది. అందుకని ఇమ్యూనిటీ బాగా క్షీణించిన వారికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తగ్గటానికి న్యాచురల్గా ఏం చేస్తే మంచిది? ఫస్ట్గా బెస్ట్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి తేనెతో బ్రషింగ్ చేసుకోవటం చాలా మంచిది. ఒరిజినల్ క్వాలిటీ తేనె ఎప్పుడన్నా ప్యూర్గా తీసింది, మనం భాషా హనీ అని తెప్పించుకుని వాడతాం కదా, bhashahani.com అని కొడితే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆన్లైన్లో తెప్పించుకుంటాం కదా, అలా భాషా హనీ తీసి ఎండ పెట్టేసి ఏమి కలర్స్, ఫ్లవర్స్, ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఆ సింగిల్ ఫ్లవర్ నుంచి వచ్చే తేనెని ఎక్కువగా మనకు సప్లై చేస్తుంటారు. ఆ తేనె అయితే ప్యూర్గా అలా ఏ విధమైన ప్రాసెస్ చేయకుండా ఉంది కాబట్టి ఆ తేనెలో ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది యాంటీ ఫంగల్గా అద్భుతంగా పనికొస్తుంది అన్నమాట. అందుకని ఆ తేనెతో ఒక 5-10 నిమిషాల సేపు బ్రష్ చేసుకోవటం ఉదయం పూట చాలా మంచిది. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఆ తేనె నోట్లో కూడేసుకుని చప్పరిస్తూ నాలుగుతో అంగుటి భాగాలు అట్లా తేనె ఒక 5-6 నిమిషాలు అప్పుడు కొంత 10 నిమిషాలు తేనె చప్పరించటం వల్ల చాలా మంచిది. ఆ ఫంగస్ క్రిములు న్యాచురల్గా చంపటానికి తేనె అద్భుతంగా పనికొస్తుంది అన్నమాట. రెండవది, వేప పుల్ల నమిలేసి ఆ చేదు ఊసేయటం వల్ల కూడా ఆ ఫంగస్ క్రిములు చనిపోవటానికి వేప అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని అటు తేనెతో కానీ ముందు కానీ తేనె తర్వాత కానీ వేప పుల్ల ఒక అరగంట సేపు నమిలూసేయటం అనేది ఇది చాలా మంచిది. ఇక లోపలికి ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే సింపుల్గా హనీ వాటర్ ఫాస్టింగ్ పెడితే
ఎంత స్పీడ్గా తగ్గిపోతుందో. అసలు 2 రోజులు 3 రోజులు హనీ వాటర్ మీరు ఫాస్టింగ్ పెట్టండి, చాలా స్పీడ్గా రికవరీ ఉంటుందన్నమాట. అందుకని తేనె నిమ్మరసం వేడి గోరువెచ్చ నీళ్ళలో కలుపుకుని అట్లా త్రాగేసేయండి. తేనెళ్ళు తాగిన గంట తర్వాత మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగిన గంట తర్వాత మళ్ళీ తేనెళ్ళు. అట్లా రోజుకు 5-6 సార్లు తేనెళ్ళు, కొబ్బరి నీళ్లు, మంచినీళ్ళు తాగుతూ 3 డేస్ అన్న ఫాస్టింగ్ చేసేస్తే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. ఇప్పుడు తగ్గటం అనే దానికోసం అయితే మీరు మందు వేస్తే తగ్గిపోతుంది కదా, ఇవన్నీ ఎవరు చేస్తారనొచ్చు. మందు వేస్తే ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది, మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. అందుకని ఫాస్టింగ్ చేస్తే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇప్పుడున్న ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 2 రకాల బెనిఫిట్స్ ఫాస్టింగ్ చేస్తే ఇది. మందుకు ఒకే బెనిఫిట్, ఇప్పుడు మాత్రమే తగ్గిస్తుంది, మరోసారి రాకుండా దాపలేదు. కాబట్టి ఇప్పుడు ఫాస్టింగ్ చేసి 3 డేస్ ఇట్లా ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి శరీరానికి సహకరించండి. ఆ తర్వాత 1 రోజు 2 రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి, 1 రోజు 2 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. శుభ్రంగా నోరు ఇట్లాంటి ఫాస్టింగ్లో తినకుండా ఉండేసరికి ఉప్పు నూనెలు తగలవు కదా, ఇరిటేషన్ ఉండదు మీకు, మంట కానీ టేస్ట్ ఉండదు, తినాలనే వాంచ ఉండదు. మరి ఇలాంటప్పుడు ఫుడ్ పెడతాం ఎందుకండి? అందుకని ఫాస్టింగ్ పెడితే న్యాచురల్గా హీలింగ్ జరుగుతుంది, మీకు ఇరిటేషన్ లేకుండా త్వరగా హాయిగా ఉంటుంది అన్నమాట. తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్కి ఉప్పు నూనెలు ఉండవు కాబట్టి మంచిగా హాయిగా తగ్గిపోతుంది అన్నమాట. అక్కడి నుంచి మీరు ఫుడ్ బాగా ఫాలో అవుతారు. ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే అన్నిటికంటే ఎప్పుడు ఏ తేడా వచ్చినా ఫాస్టింగ్ పెడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్లాగే ఈ ఫంగస్ కూడా విరుగుడుగా మన శరీరం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందన్నమాట, హాని జరగకుండా పెరగకుండా కంట్రోల్గా ఉంచుకుంటుంది. మెయిన్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. నైట్ అంతా పొట్ల ఆహారం లేకుండా ఉంటే మంచిది. అందుకని 6 గంటలకి నానపెట్టిన డ్రై నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు, బాదం జీడి, పిస్తా పప్పులు ఇట్టాటి ఏవైనా సరే 4-5 రకాలు నానపెట్టుకుని అన్నేసి పప్పులు నానవి తిని ఎండు ఖర్జూరాల కిస్మిస్లు అట్టాటి వాటితో నంచుకు తినేసి ఫ్రూట్స్ తినేయండి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తిని ఎర్లీగా ఆపేసేసినందువల్ల 8:39కి డైజెషన్ ఆగిపోతుంది. నైట్ నుంచి మన బాడీలో రక్షణ వ్యవస్థ అంతా రిపేరు, క్లీనింగ్ చేయడానికి, హాని కలిగించే క్రిములు ఏమైనా ఉంటే చక్క చంపేయటానికి నైట్ అంతా పని తెల్లవార్లు చేస్తుంది. కాబట్టి నోట్లో ఈ క్యాండిడో ఫంగస్ క్రిమి పెరగకుండా ఇమ్యూనిటీ ప్రతిరోజు కంట్రోల్లో ఉంచేస్తుంది అన్నమాట. మన లోపల ఉంటుంది, మనకి ఇబ్బంది కలిగించకుండా సహజీవనం చేయడానికి మన శరీరం అలవాటైపోతుంది. అది విజృంభించకుండా మనం ఇలాంటి మంచి పనులు చేస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.